పర్సనల్ లైఫ్ పరంగా వృత్తిపరంగా కలిసి ఆల్మోస్ట్ ఒక సంపూర్ణ జీవితాన్ని ఆల్మోస్ట్ చూశారు మీరు, ఇంకా ఏమైనా అసంతృప్తులు ఉన్నాయా మీకు? అసంతృప్తులు లేవమ్మా, ఆశలు ఉన్నాయి. ఆశలు ఉన్నాయి, ఏంటి మేడం ఆశలు? ఎందుకంటే అసంతృప్తి అనేది నేను వెరీ పాజిటివ్ థింకర్, వెరీ వెరీ పాజిటివ్ థింకర్. ఈరోజు ఇది జరిగింది అంటే దీని తర్వాత జరగబోయేది మంచి అని నమ్ముతాను. అది నాకు చిన్నప్పటి నుంచి ఉంది, 6 ఇయర్స్ బేబీ నుంచి నాకు అది అలవాటు. కింద పడ్డామా అంటే అందరిలాగా ఏడుపు అలవాట్లేదు. చిన్నప్పుడు కూడా నాకు ఏడుపు తక్కువ, మొండితనం ఎక్కువ. ఆ తర్వాత క్రమంగా అది పట్టుదల అనే ఒక మొండితనం కంటే పట్టుదల బెటర్ అనిపించుకుంది. ఆశలు, ఏం ఆశలు అంటే, నేను గత 12 ఏళ్ల నుంచి 2009లో మేము రిజిస్టర్ చేశాం, ఒక ట్రస్ట్ రిజిస్టర్ చేశాం. అది మాకు ఒకరు ప్రామిస్ చేశారు, మీరు నిజాయితీగా చేస్తారు, ఏది చేసినా మీరు ఒక ట్రస్ట్ రిజిస్టర్ చేయండి, అన్నదానం చేయండి, మేము మీకు డబ్బులు ఇస్తాము, నెల నెల 50,000 పంపిస్తాము. మీకైతే 50,000 మీరు, అది వీళ్ళు చెన్నై వాళ్ళు, వాళ్ళను నమ్మి నేను ఒక ట్రస్ట్ రిజిస్టర్ చేశాను. ఓకే, వాళ్ళు ఒక 4 నెలలు ఇచ్చారు. అక్కడి నుంచి ఇక్కడి నుంచి దానికోసం నేను ఆ ట్రస్ట్ పెట్టే ముందు మియాపూర్ దగ్గర ఒక బస్తీ దగ్గరికి వెళ్ళి, అప్పుడు ఒక 850 గుడిసెలు ఉండేవి అక్కడ, ఆ లొకేషన్ ఎన్నుకొని అందులో నుంచి 3 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల పిల్లల వరకు ప్రతిరోజు ఒక పూట అన్నదానం పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు ప్రిఫరబుల్లీ అన్నదానమే అడిగారు, పెట్టుకుని దాన్ని మేము 230 మంది పిల్లలకు చేసేవాళ్ళం. 3 ఇయర్స్ టు 11 ఇయర్స్ మధ్యలో గర్భిణీ స్త్రీలకు పెట్టేవాళ్ళం, ముసలివాళ్ళకు పెట్టేవాళ్ళం. ఎవ్రీడే ఫుడ్ క్యాటరింగ్ మాట్లాడి చేయించేదాన్ని. వాళ్ళు ఒక 4 నెలలు ఇచ్చారు. 4 నెలలు ఇచ్చి 4 నెలల తర్వాత ఏమన్నారు, 2 టైమ్స్గా ఇస్తాం మీకు, ఫస్ట్ వీక్ లాస్ట్ వీక్ పర్వాలేదా అన్నారు. ఓకే అనుకున్నాం. ఆ రకంగా 3 నెలలు ఇచ్చారు. ఆ తర్వాత మేము ఈసారి కొంతే పంపిస్తాము, మీకు లంసంగా తర్వాత పంపిస్తాం, పర్వాలేదా అన్నారు. అంటే సరేలే, అన్నదానం కదా మనం చేస్తున్నది, పిల్లలు ఒక 1 ఇయర్ అయ్యేసరికి క్లోజ్ చేసేసారు, ఇవ్వాల్సిన డ్యూస్ మిగిలిపోయాయి. నాకేమో క్లోజ్ చేయాలనిపించట్ల, కొంచెం నన్ను నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉషారాణి అంటే ఒక గ్యారంటీ లాకర్ లాగా. ఒక మా ఫ్రెండ్ ఈ మధ్య చనిపోయారు, సులభ అని, ఆమె అమెరికాకి వెళ్ళిపోతున్నాను, నా దగ్గర ఒక 4 లాక్స్ ఉన్నాయి, నేను వచ్చిన తర్వాత తీసుకుంటాను ఉషారాణి, మీకు ఇస్తాను నేను, మీరు నాకు వచ్చిన తర్వాత ఇవ్వండి, నాకు ఇంట్రెస్ట్ కూడా అక్కర్లేదు అని చెప్పి చెప్పారు. చెబితే సరే అని ఆ 4 లాక్స్ పట్టుకొచ్చాం. చేతిలో డబ్బులు ఉన్నాయి, ఈరోజు కాకుండా రేపు ఎవరైనా దాతలు రాకపోరా, ఎందుకు పెట్టే పిల్లలకు మనం భోజనం ఆపేయాలి అన్న ఉద్దేశంతో కంటిన్యూ చేశా. ఆమె 6 మంత్స్ తర్వాత వచ్చింది. అప్పటికి మనకి ఎవరు దాతలు రాలేదు. అప్పటికి ఈ డబ్బులు ఎవరి మంది 50 ఎన్ని రోజుల్లో ఖర్చు అయిపోతుంది, 4 లక్షలు అయిపోయింది. ఆమె వచ్చేటప్పటికి ఇది అక్కడి నుంచి ఇంకెవరి దగ్గర ఇంట్రెస్ట్కి తెచ్చి ఆవిడకి ఇచ్చా. ఇంకా అలా నడిచింది. నాకు 11.5 లక్ష అప్పు కళ్ళ ముందు కనపడేటప్పటికీ, అప్పుడు ఇంకా నాకు ఇది వద్దు, మనకు ఆపేద్దాం, క్లోజ్ చేసేద్దాం అని చెప్పి చేసే చోట చెప్పేశా, ఇంక రేపటి నుంచి ఫుడ్ రాదు పిల్లలకి చెప్పేయండి అంటే, అక్కడ ఓం నాగసాయి మందిరం అని ఒక టెంపుల్ మాకు సర్వింగ్ పాయింట్. అతను అన్నాడు, మేడం ఇన్ని ఏళ్ల బట్టి చేస్తున్నారు, తెల్లారితే దీపావళి కదా, 3 రోజుల తర్వాత దీపావళి, దీపావళి అయిన తర్వాత ఆపండి మేడం అంటే, సరే నిండాముని వాడికి చాలా ఏమిటి, 11.5 లక్షల్లో ఇంకొక 4 రోజులు ఖర్చు అంతే కదా, సరే చేద్దాం అనుకున్నా. ఇంకా దీపావళి పండగ అయిపోయింది కానీ నాకు అసలు దుఃఖం ఎంత తన్నుకొస్తోందంటే, అంతమంది పిల్లలు తింటున్నారు అక్కడ మన పేరు చెప్పుకొని, వాళ్ళ దగ్గర ముద్దలాగేసినట్టు అయిపోతుంది. కానీ ఒక పక్క అప్పు కట్టాల్సిన అప్పు, ఇంకా అప్పులో పడతామే. ఈ మధ్యకాలంలో నాకు అర్థమైంది ఏంటంటే, అంత దాతలు లోకంలో ఎవరు లేరని, వాళ్ళకు పేరన్నా రావాలి, వాళ్ళ గొప్పన్నా ఉండాలి, అంతేగాని ఎవరి కడుపు నిండుతుంది అంటే, మాకేం, వాడు కడుపు నిండితే మాకేం, ఎండితే మాకేం అనుకునే వాళ్ళే ఉన్నారు.
భగవంతుడు ఉన్నాడు అన్నదానికి ఎందుకు నమ్ముతాను అన్నదానికి చెప్తున్నాను. ఇంకా రేపటి నుంచి ఫుడ్ పోదు, రేపు లాస్ట్. ఆల్రెడీ నాగులస్వామి అని అక్కడ ఉంటాడు, అతనికి చెప్పేశా. మాకు రెగ్యులర్గా క్యాటరింగ్ చేసే అతనికి చెప్పేశా, ఇంకా మనం ఎల్లుండి నుంచి పంపాల్సిన అవసరం లేదు, రేపు లాస్ట్ అని. తెల్లవారుజామున 5:30కి ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వచ్చింది, మాకు అంతకుముందు 3 సంవత్సరాల ముందు నన్ను కలిసిన ఒక వ్యక్తి తాండూరులో ఉంటారు, ఫణికుమార్ స్వామి అని. ఆయన ఫోన్ చేసి, బాగున్నావా అమ్మా, ఎలా ఉన్నావు, అన్ని సమస్యలు తీరుతాయి, బాధపడద్దు, ఇంతే మాట్లాడి ఫోన్ పెట్టేశారు. 3 ఏళ్ల తర్వాత ఈయన ఫోన్ చేయడం ఏంటి, ఇలా చెప్పడం ఏంటి. ఇంకా ఆయన మళ్ళీ మనం ఫోన్ చేస్తే దొరకరు, ఆయన మాట్లాడాలనుకున్నప్పుడే మాట్లాడతారు ఆయన. ఈ రోజుకి ఆయన నాకు మెసేజ్ పెడతారు, బ్లెస్సింగ్ ఇస్తారు అంతే తప్ప, ఇంకా ఈరోజు కూడా వచ్చింది ఆయన వైపు నుంచి. అక్కడ నాకు ఎందుకు ఇట్లా చేశారు స్వామి ఏంటి అని అంటే, కరెక్ట్ 6:10 మంజులా నాయుడు గారు చేశారు. మంజులా నాయుడు గారు చేస్తే నాకు మామూలుగా, ఆవిడ ఎలా ఉన్నారు శరణి గారు, నాకు తెల్లవారుజామున 3:30 మీకు ఫోన్ చేయాలనిపిస్తోంది, మీరు నాకు కల్లోకి వచ్చారు, ఎల్లో శారీ కట్టుకున్నారు, ఎదురు కూర్చున్నారు, మీరేం మాట్లాడట్లేదు, నేను అడుగుతున్నాను ఏమైంది ఏమైంది అని, మీరేం చెప్పట్లేదు నాకు, ఏంటి ఎలా ఉన్నారు ఏం జరిగింది అన్నారు. నాకు ఎందుకు వచ్చిందో ఏమో, అంతకుముందు లక్ష్మీ కటాక్షం అనే ఒక సీరియల్ ప్రొడక్షన్ అయిన తర్వాత ఈవిడ ప్రొడ్యూసర్ అయింది, ఈవిడని ఇంకా మనం రైటర్గా అడిగినా చెయ్యదు అని ఎవరు అడగట్లా. అట్లాంటిది నేను ఎందుకు అడిగానో ఏమో నాకు తెలియదు. అప్పటికీ అగ్నిపూలు స్టార్ట్ కాలేదు, సంసారం సాగరం అనేది అయిపోయింది. మంజుగారు నాకు ఏదైనా పని ఇస్తారా అని అడిగారు. అడగంగానే ఆవిడ ఆశ్చర్యపోయారు, ఏంటి శరణ్ గారు మీరు చేస్తారా అని. చేస్తానండి నేను అంటే, జమిని ప్రాణం తీస్తోంది ఇంకో ప్రాజెక్టు చేయమని. అప్పుడు చక్రవాకం పీక్లో ఉంది, మీకు ప్రాణం తీస్తోంది జమిని, మొగలు రేకులు స్టార్ట్ అయిందో, ఇంకో ప్రాజెక్టు చేయాలి అంటే నాకు బిందు ఒకదాన్ని మించి చేయలేనంది, మీకు తెలుసు కదా నేను అందరితో చేయలేను వర్క్, మీరు చేస్తానంటే ఇవాళే మాట్లాడేస్తాను, చెప్పేస్తాను నేను, ఇప్పుడే పంపించేస్తాను కాన్సెప్టు అని చెప్పి చెప్పారు. చెప్తే చేస్తాను మంజు గారు అన్న అంటే, ఆవిడ అడిగారు నన్ను, ఉషారాణి గారు ఏమైంది నాకు చెప్పండి. ఏం కాలేదు మంజు గారు, అంతా ఓకే అన్న. ఓకే కాదు, నాకు అర్థమవుతుంది, ప్రాజెక్ట్ చేస్తాను అంటే మనం చేద్దామన్న వెంటనే మీరు కథ అడుగుతారు, మీరు కథ అడగకుండా చేస్తానని ఒక్క మాటతో ఊరుకున్నారు, కారణం చెప్పండి ఏదో జరిగింది అంటే అప్పుడు చెప్పేశాను, ఇట్లా గత 9 ఏళ్లుగా నేను అన్నదానం చేస్తున్నాను, ఇలా ఇలా జరిగింది, ఇంత అప్పయింది, ఇంత ఇదయింది, ఇట్లా ఉందండి, ఏం చేయాలో నాకు తోచట్లేదు, రేపటి నుంచి మానేసానంటే, ఉషారాణి గారు మానొద్దు, మీరు అన్నదానం చేసే అవకాశం రావడమే చాలా అరుదు, ఇన్ని ఏళ్ళు చేసిన మీరు మానొద్దు, మీరు కంటిన్యూ చేయండి, మనకి ఎట్లాగూ ఇంకా వర్క్ స్టార్ట్ అయిపోతుంది, మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, మీరు ఎవరిని అడగక్కర్లేదు, నేను మీ ఇంటికి వస్తున్నాను అన్నారు. అన్నట్టుగా అప్పుడు నేను అమీర్పేటలో ఉన్నాను, ఆమె వచ్చారు, వస్తూ 40,000 చెక్కు తీసుకొని వచ్చి, ఎవరి మంత్ మీరు మెయింటైన్ చేయండి, ఎలా చేస్తారు, మంత్లీ నేను 20,000 ఇస్తాను అంటే, అప్పుడు క్యాటరర్తో మాట్లాడి 50,000-40,000 చేసి, ఆమె 20 నేను 20 వేస్తూ ఆ రకంగా దాదాపు 5 ఇయర్స్ చేశాను. అది ఎప్పుడు ఇంకా ఆ తర్వాత నాకు మంజు గారు డ్రాప్ అయిపోయినా నాకు ఆగల, ఎందుకంటే నాకు ఎప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నానంటే ఇంకొకళ్ళు వచ్చి అడుగుతారు. అగ్నిపూల టైంలోనే నాకు గోరంత దీపము అవన్నీ స్టార్ట్ అయ్యాయి, మంగమ్మ గారి మనవరాలు ఇదంతా చేసుకుంటూ పోయా. ఆ తర్వాత కరోనాలో ఫుడ్ సర్వీస్ అనేది వద్దు అన్నారు కదా, అప్పుడు బంద్ చేశాను నేను. అప్పుడు బంద్ చేశాను, ఇంకా కరోనా అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు నేను ఇంకా అన్నదానం పెట్టుకోలేదు, కానీ ఈ హాస్పిటలైజ్ అవుతారు పిల్లలు వాళ్ళకి మెడికల్ సర్వీసెస్ వాళ్ళకి చేస్తాం. తర్వాత నెక్స్ట్ మా అసోసియేషన్లో ఎవరికైనా అవసరమైన, మొన్న కరోనాతో కొంతమంది ఇబ్బంది పడ్డారు వాళ్ళకి. తర్వాత ఎక్కువ నా కాంట్రిబ్యూషన్ గోశాలకు ఉంటుంది, గోశాలకు ఎక్కువ ఇస్తాను. తర్వాత
అన్నదానం సత్రాలు ఉంటాయి అహోబిలంలో, అక్కడ వాటికి పంపిస్తారు రెగ్యులర్గా. కొంచెం ఇచ్చే నేచర్ ఎక్కువ. అంత మనం దేవుడు మనం ఇచ్చిందంతా మనకే అక్కర్లేదు, కొంత ఎవరికైనా ఇద్దామనుకునేది అది కొద్దిగా ఎక్కువ ఉంది. అది దేవుడు ఎప్పటికీ సాగనివ్వాలి అంతే. ఇది నా కోరిక. నేను పోయిన తర్వాత కూడా నా ట్రస్ట్ నిలబడాలి. అది ఎవరు అందుకుంటారో తెలియదు, ఎందుకంటే ఆస్తులకి వారసులు ఉంటారు కానీ ఆశయాలకి వారసులు ఉండరు. ఎవరో బయట వాళ్ళు వస్తారు, మంచివాళ్ళు చెప్తూ ఉంటారు, ఎవరన్నా మీరు అందుకునే వాళ్ళు ఉంటే అందుకోండి, టేకప్ చెయ్యండి అని. కొంచెం ఎవరు ముందుకు వస్తారో తెలియదు, మన పిల్లలే చేస్తారా వేరే వాళ్ళు చేస్తారా. ఇప్పుడు మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, 21 ఇయర్స్ నుంచి మాతో ఉంది. 21 ఇయర్స్ కింద వాళ్ళు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు అని తెచ్చి నా దగ్గర వదిలేశారు. చిన్న పిల్ల 7 ఇయర్స్ గర్ల్గా వచ్చింది 21 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు తనకి 27-28 అట్లా ఉంటాయి. మొన్ననే థర్డ్ తన మ్యారేజ్ చేశాం మొన్ననే. ఆ అబ్బాయి కూడా ఇక్కడే ఉండండి మీరిద్దరు అని చెప్పి, అబ్బాయి కూడా ఉన్నాడు ఇంట్లో లోపల, కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు. కొంచెం ఆ అమ్మాయికి చెప్తుంటా ఇవన్నీ చూసుకోవాలా, నీకు రేపు భర్త వస్తే ఇవన్నీ అన్న వాళ్ళు మనీ మ్యాటర్స్ అంతా చూసుకుంటారు, అందరికీ పెట్టడం అదంతా నువ్వు చూసుకోవాలా అని చెప్పి చెప్తూ ఉంటా దానికి. చూద్దాం ఎక్కడ ఏమి ఏర్పడతాయో అనుబంధాలు, మనం ఏం చెప్పలేము కదా. బట్ ఒక నమ్మేది ఏంటంటే, రేపు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు తప్పు చేసినట్టు తల దించుకోకూడదు. నువ్వు ఇచ్చిన జన్మ నేను యూటిలైజ్ చేసుకున్నాను, నీకు చెడ్డ పేరు తెచ్చిపెట్టలేదు, కన్నవాళ్ళకి చెడ్డ పేరు తెచ్చిపెట్టలేదు, ఎవ్వరికి చెడ్డ పేరు తెచ్చి పెట్టలేదు. నువ్వు ఎంత స్వచ్ఛంగా భూమి మీదకి పంపించావో అంత స్వచ్ఛంగా పైకొచ్చా అని ఆయనకి చెప్పాలి.